అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట. మోకాలి నొప్పుల్లో ఈ మధ్య చాలా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య కాండ్రోమలేషియా పటెల్లా. అసలు కాండ్రోమలేషియా పటెల్లా అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా వస్తుంది, జన్యురీత్యా కారణాల వల్ల ఏమైనా రావచ్చా, వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆపరేషన్ వైజ్ ఎటువంటి ఆపరేషను, జాగ్రత్తల వైజ్ ఎటువంటిది, డైట్ వైజు, ఫిజియోథెరపీ వైజు, ప్రికాషన్స్ వైజు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మోకాలు చిప్ప అనేది మోకాలులో ప్రధానమైన భాగం. అది ఎట్లా ఉంటుంది, దానికి ఏమేమి కండరాలు అతుకుతాయన్న విషయం మనం ఇప్పుడు చర్చించుకుందాం. మోకాలు నిర్మాణం ఇట్లా ఉంటుంది, అందరికీ తెలిసినట్టుగా ఇది పైన ఉండే ఫీమర్ బోను, కింద ఉండే టిబియా అండ్ ఫిబ్యులా బోను. ఇక్కడ ఈ రెండు ఎముకల్ని కలిపి చివరి ఎండ్లో దీన్ని మోకాలు అంటారు, లేదా నీ జాయింట్ అంటారు. తర్వాత ఈ మోకాలు చిప్పపైన ఉన్న క్వాడ్రిసెప్స్ అంటే కండరము, పట్లార్ టెండాన్ అనే కండరం మీద మోకాలు అనేది బాగా ఆడడం జరుగుతుంది అన్నమాట. అందుకని ఈ రెండు కండరాల మధ్యలో ఇక్కడ మోకాలు చిప్ప ఉంటుంది, దీన్ని మోకాలు చిప్ప అంటారు, పటెల్లా అంటారు మెడికల్ పరిభాషలో. ఇట్లా మోకాలు అనేది మడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మోకాలు చిప్ప అనేది దగ్గరికి వస్తుంటుంది. ఇట్లా దగ్గరికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఇట్లా కూర్చున్న తర్వాత, ఫస్ట్ లేచిన తర్వాత 4-5 అడుగులు వేసేంత వరకు ఇబ్బందిగా ఉంది అంటే అది కాండ్రోమలేషియా పటెల్లా ఒక ముఖ్య లక్షణం అన్నమాట. దీన్ని మెడికల్ పరిభాషలో థియేటర్ సైన్ అంటారనమాట. అంటే మనము సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇరుకుగా ఉన్న ప్లేస్లో వెళ్ళి లాస్ట్ సీట్లో కూర్చొని మోకాలు ఇట్లా మడుచుకొని ఒక ఇంటర్వెల్ వరకు బయటికి లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంటర్వెల్లో లేచి 4 అడుగులు వేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అట్లానే కారు వెనక సీట్లో కూర్చొని 1-2 గంటల ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ కారు సీట్ దిగాలంటే చాలా ఇబ్బంది. ఎక్కడ లేవకుండా ఒక 1/2 అవర్ కంటిన్యూస్గా కూర్చొని తర్వాత కాలు చాపాలన్నా లేవాలన్నా ఇబ్బంది. ఈ 3 ఇబ్బందులుంటే అది మోకాలు చిప్ప వెనక భాగం యొక్క అరుగుదల లక్షణాలు, దాన్ని కాండ్రోమలేషియా పటెల్లా అంటారనమాట. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని కాండ్రోమలేషియా పటెల్లాగా మనము ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో పెట్టుకోవచ్చు అనమాట. మరి ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది? ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మోకాలు చిప్ప వెనక భాగం యొక్క కార్టిలేజ్ ఎవరిలో ఎక్కువగా అరుగుతుందో వాళ్ళలో ఇది వస్తుంది అన్నమాట. ఎవరిలో ఎక్కువగా అరుగు వస్తుంది అంటే బాగా బరువు ఉన్న వాళ్ళల్లో, ఎక్కువగా కింద కూర్చొని లేసే వాళ్ళల్లో, జెనెటిక్గా ఉండడం వల్ల, కంటిన్యూస్గా మోకాల్ని ఇదే పొజిషన్లో పెట్టి కూర్చొని ఏమాత్రం ఎక్సర్సైజ్ చేయకుండా, ఏమాత్రం స్ట్రెచ్ బ్రేక్స్ లేకుండా చేసే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. థైరాయిడ్ కంట్రోల్లో ఉందా, కంట్రోల్లో లేదా సమస్య లేదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా మోకాలు చిప్ప వెనక భాగం అరుగుదల వచ్చే లక్షణాలు చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. అందుకని థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో ఈ మోకాలు నొప్పి వచ్చినప్పుడు సాధ్యమైనంత తొందరగా వచ్చి కలిసి దానికి సంబంధించిన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. చికిత్స అంటే భయపడాల్సిన అవసరం లేదు, ప్రికాషన్స్ కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఆపరేషన్ కూడా కావచ్చు. మరి కాండ్రోమలేషియా పటెల్లాకి ఆపరేషన్ అవసరం పడుతుందా అన్న విషయాన్ని మనము చర్చించడానికంటే ముందు మరి దీన్ని ఎట్లా గుర్తించాలి, ఇంట్లో ఉన్నప్పుడు మనం చెప్పిన లక్షణాల ద్వారా గుర్తించాలి, తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మోకాలిని మడిచి చాపి ఫిజికల్ ఎగ్జామిన్ చేసి ఒక ఎక్స్రే తీసి స్కై లైన్ వ్యూ అనే ఒక ఎక్స్రే ఉంటుంది, ఆ ఎక్స్రే తీస్తే మోకాలు చిప్ప వెనక భాగం ఎంత బాగా అరిగిపోయింది అనే విషయం తెలుస్తూ ఉంటుంది. కొంతమందిలో మోకాలుకి ఈ బయటి పక్క కండరము లోపల పక్క కండరంలో, లోపల పక్క కండరం లూజ్గా ఉండి బయటి పక్క కండరం టైట్గా ఉండడం వల్ల మోకాలు చిప్పట్లో కొంచెం పైకి లేస్తుంది, దాన్ని ఎక్సెసివ్ లేటరల్ ప్రెషర్ సిండ్రోమ్ అంటారు. ఆ ఎక్సెసివ్ లేటరల్ ప్రెషర్ సిండ్రోమ్ వల్ల కూడా మోకాలు చిప్ప వెనక భాగం బాగా ఒరిపిడికి గురి అరిగిపోయే అవకాశం ఉంది అన్నమాట. సో అటువంటప్పుడు మనము తీసుకునే చికిత్సా విధానాలు వేరుగా ఉంటాయి. ఈ స్కైలైన్ వీలో ఈ ELPS లేదా ఎక్సెసివ్ లేజర్ ప్రెజర్ లేటరల్ ప్రెజర్ సిండ్రోమ్ అనేది బాగా కనపడుతుంది అన్నమాట. తర్వాత కొంతమందిలో ఈ కార్టిలేజ్ బాగా లాస్ అయింది అంటే MRI నీ జాయింట్ కానీ, లేకపోతే MR కార్టిగ్రామ్ కానీ, MR ఆర్థ్రోగ్రామ్ కానీ అవసరం పడే అవకాశం ఉంది అన్నమాట.
సో ఇట్లా మనకి డయాగ్నోసిస్ చేసిన తర్వాత దానికి గల కారణాలలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం కానీ, కీళ్ల వాత ఉండడం కానీ, ఎముక బలహీనంగా ఉండడం కానీ, ఇన్ఫ్లమేటరీ పెథాలజీ ఉండడం కానీ ఇత్యాది కారణాలు ఏం చేస్తాయంటే ఈ కాంట్రోమలేషియా పటల్లని చాలా ఫాస్ట్గా పెరిగిపోయి మందులకి కూడా తగ్గని స్థాయికి తీసుకెళ్తాయి అన్నమాట. అందుకనే ఇటువంటి టెస్టులు కూడా చేసుకోవాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటంటే కంటిన్యూస్గా ఒకే పోస్చర్లో కూర్చోడం అనేది మనం అవాయిడ్ చేయాలి. తర్వాత స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకోవడం అనేది అవాయిడ్ చేయాలి, స్ట్రెచ్ బ్రేక్ తీసుకోవడం అనేది కంటిన్యూ చేయాలి. తర్వాత జంక్ ఫుడ్, ఎస్పెషల్లీ మన శరీరం బరువు పెంచేది ఊబకాయాన్ని తయారు చేసే పదార్థాలు కంప్లీట్గా మానేసేసేయాలి. ఇంకా రెగ్యులర్గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏ ఫుడ్ తింటే పోయిన గుజ్జు వస్తూ ఉంటుందని. ఏ ఫుడ్ తిన్నా కానీ గుజ్జు అనేది పెరగదు, ఎందుకంటే ఆ గుజ్జు అనేది న్యాచురల్ ప్రాసెస్లో తయారవ్వాలి. మన శరీరంలో ఉన్న న్యూట్రియంట్స్ని తీసుకొని అది గుజ్జు అనేది తయారవుతూ ఉంటుంది అన్నమాట. ఫుడ్కి గుజ్జు పెరగడానికి ఎటువంటి సంబంధం లేదు అని మాత్రం ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత అరుగుదల స్థాయిని బట్టి మనము ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత కింద కూర్చొని లేవడం కంప్లీట్గా బంద్ చేయాలి, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించేసేసేయాలి. ఈ కాండ్రోమలేషియా పటిల్లా ఉన్న వాళ్ళకి మెట్లు ఎక్కడం కన్నా మెట్లు దిగడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఇది చూసుకోవాలి. సమతుల్యమైన ఆహారంతో పాటు ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత ఫిజియోథెరపీ విధానాలు వెళ్ళడం. ఫస్ట్ వీళ్ళకి ఉపయోగపడేది ఏమిటంటే సైక్లింగ్, జిమ్లో ఉండే సైకిల్, స్టాటిక్ సైకిల్ అంటారు దాన్ని. ఆ సైక్లింగ్ చేయడం వల్ల ఇనీషియల్గా ఒక వారం 10 రోజులు అలవాటు అయ్యేంత వరకు కాస్త నొప్పి పెరిగిపోయే అవకాశం ఉంది. మళ్ళీ తర్వాత అలవాటు అయిన తర్వాత నొప్పి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. మరి సైక్లింగ్ చేస్తే మోకాలు అరిగిపోతుంది కదా అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ మోకాలు చుట్టూ ఉండే కండరాలకి బలహీనంగా ఉన్నా కానీ, మోకాలు విపరీతమైన బరువును మోయలేకపోయినా కానీ నొప్పి వస్తుంది. సైక్లింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే మన బరువు మొత్తం సీటు మీద ఉండిపోతుంది, మోకాలు అనేది ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సైక్లింగ్ వల్ల మోకాల లోపల గుజ్జు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఆయిల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, జాయింట్ లూబ్రికేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ లూబ్రికేషన్ కోసం వచ్చిన ఆయిల్ ఏదైతే ఉందో సైనివియల్ ఫ్లూయిడ్, దాంట్లోనే కార్టిలేజ్కి కావాల్సిన న్యూట్రియంట్స్ మొత్తము ఉంటాయి. ఆ సైనివియల్ ఫ్లూయిడ్ ప్రాపర్గా ఉత్పత్తి అయితే సైనివియల్ ఫ్లూయిడ్లోంచి వచ్చిన కారకాలు కార్టిలేజ్ బాగా న్యూట్రియంట్స్ తీసుకోవడం వల్ల కార్టిలేజ్ హెల్దీగా ఉండే అవకాశం ఉంది అన్నమాట. అందుకనే మా దగ్గర చేసే రీజనరేటివ్ థెరపీలో డ్యూయల్ థెరపీ అనే ఆప్షన్ని ఎంచుకున్నాము. దానివల్ల రీజనరేటివ్ థెరపీ చాలా సక్సెస్ఫుల్గా ఇస్తుంది. ఈ డ్యూయల్ థెరపీ అంటే ఏమిటి ఇంతకుముందు వీడియోలో ఉంది, మీరు చూడండి, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. డ్యూయల్ థెరపీ వల్ల వచ్చిన లాభాలు కూడా దాంట్లో క్లియర్ కట్గా ఆ వీడియోలో మేము అనేది మెన్షన్ చేసేసాం. ఇంకా తర్వాత ఫిజియోథెరపీలో భాగంగా ఏమిటంటే ఈఎల్పిఎస్ ఉన్న వాళ్ళు, అంటే ఇటుపక్క కండరం బాగా బలంగా ఉన్న వాళ్ళల్లో, ఇటుపక్క కండరాన్ని బలహీనంగా ఉన్న వాళ్ళల్లో దీన్ని లూజ్ చేయడం కానీ దీన్ని టైట్ చేయడం కానీ చేస్తే మోకాలు చిప్ప పర్ఫెక్ట్ గాడ్లో తిరగడం వల్ల మోకాలు చిప్ప మీద ఉండే లోడ్ తగ్గిపోయి కాండ్రోమలేషియా పటల్లా సింప్టమ్స్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పరువు తగ్గిన తర్వాత కూడా, డైటరీ మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా, ఫిజియోథెరపీ చేసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే నెక్స్ట్ మనం వెళ్లాల్సింది ఇంజెక్షన్ థెరపీకి కానీ ఆపరేషన్ థెరపీకి కానీ. ఇవి నెక్స్ట్ వీడియోలో చెప్తా, మీరు చూడండి.